Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధ్యక్ష ఒక ఘోర రాక్షసుడు పరమశివుడి కోసం ఒక తపస్సు చేస్తూ ఉంటాడు అధ్యక్ష, ఆ పరమశివుని యొక్క దర్శనం కోసం అని చెప్పాను. సడన్గా పరమశివుడు దర్శనం ఇస్తాడు అధ్యక్ష, ఇచ్చి ఆ రాక్షసుని అడుగుతాడు అధ్యక్ష, నీకేం వరం కావాలో కోరుకో అని. రాక్షసుడు ఏమంటాడంటే, నేను తపస్సు చేస్తున్నాను కానీ సడన్గా నువ్వు వచ్చేస్తావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, ఈ లోపు నేను ఆలోచించుకుంటాను ఏం అడగాలో మిమ్మల్ని వరం అని చెప్పని అంటాడు అధ్యక్ష. అప్పుడు పరమశివుడు సరే 5 నిమిషాలు ఉంది కదా అని చెప్పి కాసేపు వెయిట్ చేస్తూ ఉంటే, ఈలోపు కొంతమంది దేవతలు వచ్చి అతను ఘోరమైనటువంటి రాక్షసుడు, అతనికి దయచేసి ఎటువంటి వరాలు ఇవ్వకండి, ఇస్తే కనుక మేమందరం ఇబ్బంది పడతాం, లోకం ఇబ్బంది పడుతుందని చెప్పి అని చెప్తారు అధ్యక్ష. ఇప్పుడు సరే పరమశివుడు ఏం చేయాలని చెప్పి ఆలోచించి అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఈలోపు రాక్షసుడు ఏదో ఒకటి అడుగుదాం అని అనుకుంటే, ఈలోపు శివుడే ఉంటాడంటే అధ్యక్ష, అతను అడిగేటటువంటి దానికి, ఒకసారి నువ్వు ముందు సముద్ర తీరాన ఉన్నటువంటి ఇసుక రేణువులన్నీ లెక్క పెట్టుకుంటారా, లెక్క పెట్టుకుని వస్తే నేను నీకు ఇస్తాను ఆ వరం అని చెప్పి అంటాడు అధ్యక్ష. ఇప్పుడు ఈ రాక్షసుడు వెళ్ళి, అంటే శివుడి యొక్క ఆలోచన ఏంటంటే, అది లెక్క పెట్టుకుని వచ్చేసరికి చాలా సమయం పడుతుంది కదా అని చెప్పాను అధ్యక్ష. సరే వెంటనే వెళ్ళి మొత్తం ఇసుక రేణువులన్నీ లెక్క పెట్టి తొందరగా వచ్చేస్తాడు అధ్యక్ష. వచ్చిన తర్వాత మళ్ళీ శివుడు ఏం చేయాలని చెప్పని ఆలోచించి, ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలన్నీ లెక్క పెట్టుకుని రా అని చెప్పాను అంటాడు అధ్యక్ష. సరే ఈయన ఈ రాక్షసుడు మళ్ళీ వెళ్ళి చుక్కలన్నీ లెక్క పెట్టుకుని మళ్ళీ వచ్చేస్తాడు అధ్యక్ష, తొందరగా వచ్చేస్తాడు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించి శివుడు కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటే, ఈలోపు ఒక అతను వచ్చి శివుడికి ఒక ఐడియా ఇస్తాడు అధ్యక్ష, నువ్వు చంద్రబాబు నాయుడు గారు సారీ రాక్షసుడు తొందరగా మీ దగ్గర రాకూడదని అంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి అబద్ధాలను లెక్క పెట్టుకుని రమ్మని చెప్పని అంటాడు అధ్యక్ష. ఇంకా ఇప్పటికీ ఎప్పటికీ రాడు అధ్యక్ష, ఎప్పటికీ కూడా మళ్ళీ ఆ రాక్షసుడు అనేవాడు తిరిగి మళ్ళీ పరమశివుడి దగ్గర రాను రాడు, ఆయన్ని అడిగేటటువంటి ఆ వరం కూడా అడగడానికి అవకాశం ఉండదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఏంటంటే, అబద్ధాలు ఏ రకంగా చెప్పాలనేటువంటి దాంట్లో దిట్ట అధ్యక్ష. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో తలవంచుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష.